హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ వచ్చేసి కందుకూరి శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మా ఇంట్లో మేము వినాయక చవితి ఏ విధంగా జరుపుకున్నాం అనేది చిన్న వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది బిఫోర్ డే ఫ్రెండ్స్. ఇది తుమ్మికూర అంటారు మా తెలంగాణ ప్రాంతంలో. అయితే తుమ్మికూర వినాయక చవితికి అయితే కంపల్సరీ వండుతారు. అయితే ఈ తుమ్మికూర వెనుక పని చాలా ఉంటుంది. ఇది ఆకాకి ఎరేయాలి మొత్తం, ఇట్లా ఆకంతా తీసేసి తుమ్మికూర. చాలా మంచి పోషక పదార్థాలు ఉంటాయండి తుమ్మికూరలో. ఇది ఒక వినాయక చవితి నాడే వండుకొని తినడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది చట్నీలాగా చేసుకోవచ్చు, పప్పులాగా చేసుకోవచ్చు, ఎలా అంటే అలా చేసుకోవచ్చు. ఏ మొత్తం మీదైతే కడుపులో అయితే వేసుకోవాలి తుమ్మికూరను. వినాయకుడు చాలా ఇష్టం అంట తుమ్మికూర. ఇంకొకటి వచ్చేసి ఇది శామంగుల పాయసం అనేది కూడా చేస్తుంటారు అన్నట్టు ఒకరోజు. అయితే శామంగులది కూడా నేను ఒకరోజు బిఫోర్ నైటే, ఇంకా మార్నింగ్ పని ఉంటుంది అనేసి నైటే ఇట్లా శామంగులం చేసుకొని కొంచెం ఫ్యాన్ కింద ఇట్లా ఆరబెట్టుకోవాలి. ఇదంతా గోధుమ పిండితో మనం చపాతి పిండిలాగా పిసుకొని ఆ చపాతి పిండినే ఇంకా మనం ఇట్లా శామంగుల్లాగా తయారు చేసుకోవాలన్నట్టు. ఇంకా నైటే మాకు ఇంట్లోకి ఇంకా వినాయకుని తీసుకొని వచ్చాము సీల్తో. మా బాబు తీసుకొచ్చాడు. ఇంకా నైట్ ఫోన్ కూడా వేసుకున్నాం చేయికి. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవగానే ఇలా ఇల్లు వాకిలంతా శుభ్రం చేసుకొని ఇట్లా ముగ్గులు అవన్నీ చేసుకొని పాలైతే పొంగించుకున్నాం ఇంట్లో. ఇంకా వినాయక చవితి కదా, తొలి పండగ కదా, అంతా శుభం జరగాలని వినాయకుని కోరుకుంటూ మనం ఇంట్లో వినాయకుని పెట్టుకొని పూజ చేసుకుంటాం. నేను ఎప్పుడైతే ఎవ్రీ ఇయర్ ఇట్లానే ఇంకో ఇల్లంతా చూడండి, పూజ సామాన్లు అవన్నీ ఇట్లా అయితే ఉన్నాయి. అవన్నీ ఇంకా మనం వినాయకుడిని అయితే వినాయకుడిని సిద్ధం చేసుకోవాలి కదా. ఇంకా పదండి మన రూమ్ వంటలు అవైతే చేశాను. ఎర్లీ మార్నింగ్ లేసేసి ఇంకా ప్రసాదాలకైతే నేను నైవేద్యాలు తయారు చేసి పెట్టుకున్నాను. ఇంకా వచ్చేసి ఇట్లా నేను ఎప్పుడు ఇట్లా పాలవేలి కడుతుంటే ఈసారి పాలవేలి కట్టలేదు. దేవుని రూమ్లోనే వినాయకుడిని పెట్టేశాను. ఇంకా మా ఇంట్లో ఉన్న పూజ గదిలోనే వినాయకుడిని పెట్టాను. ఎప్పుడు ఇట్లా ఒక తెల్లటి వస్త్రం వేసేసి ఇంకా అందులో పద్మ ముగ్గు వేసేసి వినాయకుడిని అయితే పెట్టుకొని ఇట్లా బొట్టు పెట్టుకున్నాను. ఇంకా వినాయకుడు అయితే మా పూజ రూమ్లోకి వచ్చేసి అయితే మా దేవుడు పూజలు అందుకుంటున్నాడు వినాయకుడు అయితే. ఇంక ఈ రోజెస్ అయితే మా ఆయన కొంచెం వర్క్ ఉండే, ఆయన ఇంట్లో లేకుండే నాకు ఒకదానికే వర్క్ అనేది ఎక్కువ అనిపించింది. ఇంకా నేను ఒకదాన్ని ఇట్లా సర్దుకోవడం ఇట్లా చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇంక ఇంట్లో పనులన్నీ ప్రసాదాలన్నీ అవన్నీ చేసేసి ఇంకా దేవుడికైతే పూజ చేసుకుంటున్నాను. పూజ అయ్యేంత వరకు వస్తాడో రాడో అనేసి నేను అనుకుంటున్నాను. ఇక్కడైతే నేను కలశం పెడుతున్నాను. కలశంలో అయితే మీకు నేను ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను చాలా కలశంలో ఏమేమి చేస్తారనేది. మంచిగా గంగాజలం పోసేసుకొని అందులో అక్షింతలు, పసుపు, కుంకుమ, ఒక నాణాన్ని, ఒక పువ్వుని వేసేసుకొని ఇట్లా మామిడి ఆకులని మధ్యలో పెట్టేసి దాని మీద పసుపు రుద్దిన టెంకాయని పెట్టుకొని దానికి ఒక బొట్టు పెట్టుకొని ఒక బ్లౌజ్ పీస్ని ఇట్లా గౌరీ మాతలాగా ఇట్లా తయారు చేసుకొని దాని మీద స్వాస్తిక్ అనేది రాసి ఇట్లా కలశాన్ని అయితే పెట్టుకున్నాము. ఈ కలశం పెట్టడానికి అర్థమే వినాయకుడిని నిలబెట్టుకున్నాం అనేది అర్థము. మన ఇంట్లో వినాయకుడిని ఉన్నంతసేపు ఈ కలశాన్ని ఇట్లనే ఉంచి ఈ కలశం కదిలించిన తర్వాతనే వినాయకుడిని నిమజ్జనం అనేది చేయాలి. ఆ తర్వాత మనం ఇట్లా పసుపు వినాయకుడిని, గౌరీమాతని ఇట్లా తయారు చేసుకొని బొట్టు పెట్టి అక్షింతలు వేసేసి ఇట్లా వాయనంలాగా అక్కడ కూడా ఒక పండు, ఫలాలు, ఆకు, ఒక ఇవన్నీ పెట్టేసి పూజ అయితే ఇట్లా చేసుకోవాలి. ఈ పసుపు వినాయకుడిని అన్నీ ఇంకా పత్రి అవన్నీ పెడుతూ ఇట్లా పూజ అయితే నేను చేసుకుంటున్నాను. అంతా ఇంకా రూమ్ ఇట్లా తయారు చేయడానికి వినాయకుని దగ్గర పత్రి అవన్నీ పెట్టేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. బండి ఇంకా మా పూజ రూమ్లోకి పిల్లల పుస్తకాలు కూడా అక్కడ పెట్టి పూజ చేయడం జరుగుతుంది. ఇంకా నైవేద్యాలు, పంచామృతం అవన్నీ పెట్టేసి ఇంకా వినాయకునికి అయితే చిత్తశుద్ధితోని పూజ చేసుకొని సహస్రనామాలు చదువుకుంటే చాలండి వినాయకుడు. మన తొలి పూజలు అందుకుంటాడు కాబట్టి వినాయకుడిని, మనం తొలి పూజలు అందుకునే వినాయకునికి ఇట్లా పూజలు చేసుకుంటే అన్నీ ఇంకా మనకి ఇప్పటి నుంచి శుభపరిణామాలు అనేది కనిపిస్తుంది అనేసి మనకి నాకైతే అనిపిస్తుంది. అంతా ఇట్లా పూజలు ఇవన్నీ చేసుకోవడం వల్ల ఇంట్లో అయితే మనశ్శాంతిగా, సంతృప్తిగా కూడా అనిపిస్తుంది. అన్ని చక్కటి ఫలితాలు అయితే నాకు అనిపిస్తాయి. ఇట్లా వినాయకుడు అయితే ఇట్లా అన్ని విగ్రహాలను ఇట్లా నిలుపుకొని ఆ తర్వాత పూజలన్నీ అందుకొని
నిమజ్జనం చేయడప్పుడు అయితే నాకు చాలా బాధ అనిపిస్తుందండి. వినాయకుడిని ఇట్లా పూజలన్నీ చేసిన తర్వాత వినాయకుడిని ఇట్లా నిమజ్జనం చేయడం ఏంటో అని అనిపిస్తుంటుంది ఒకసారి అయితే. కానీ చాలా మంచిగా ఇంకా అంత ప్రకృతిలో జరిగే విధంగా అయితే మనం చేసుకోవాలి కదా ఇంకా పండగలన్నీ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్లు కామెంట్ల వల్లనే మాకైతే మరిన్ని వీడియోలు అయితే చేయాలనే స్ఫూర్తి అయితే అనిపిస్తుంది. ఈ వీడియో ఎలా వచ్చిందనేది చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. నాకు కొంచెం కోల్డ్ ఉండడం వల్ల వాయిస్ అంత క్లియర్గా వస్తుందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. కొంచెం కోల్డ్ ఉన్నది, నేను లైట్గా ఇంకా మ్యూజిక్ యాడ్ చేస్తాను. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. అలాగే బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నా కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అలాగే లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి. ఇది రిక్వెస్ట్ అనుకోండి ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్కి ఇంకా నేను పూజ అంతా అయిపోయింది, ఇంకైనా వస్తారో రాదో అనేసి అనుకుంటున్నారు. ఇట్లా పూజ రూమ్ నుంచి బయటకు వెళ్ళగానే మా ఆయన అయితే రావడం జరిగింది. సో ఇంకా ఆయన ఆక్షీసులను తీసుకొని తను కూడా ఇట్లా దేవుని దర్శనం చేసుకొని కంకణం అయితే కట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా మా ఇంట్లో వండిన వంటలు చూస్తాను ఫ్రెండ్స్. ఇంకా రోజెస్ మార్నింగ్ టైం ఇది పులిహారము ప్రత్యోజనం శనియులు అది తొమ్మిది కూడా అంటాం కదా అది. ఇది పాశం ఫ్రెండ్స్ ప్రత్యేకంగా చేస్తారు ఈ వినాయక చవితికి. సో ఇవి మేము చేసుకున్న నైవేద్యాలు ఇంకా పరిస్థితుల అంతా జరిగింది. నా దగ్గర ఉన్నటువంటి క్లిప్ల ఆధారంగా వీడియో తీయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకా నైవేద్యాలు ప్రసాదాలన్నీ ఆరగించి ఆ తర్వాత నేను పెట్టుకున్నాను కదా నైట్ ఫోను, అది ఎలా పండింది అనేది వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. నేను నైట్ వేసుకున్న ఫోన్ అయితే ఖాళీ ఒక దగ్గరకు వచ్చినప్పుడు ఇట్లా వీడియో తీసుకుని అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇది వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి.